విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం జులై మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాసుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థ వివ సంపృప్తిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారు వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వారికి ఈ జులై మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం యొక్క స్థితిగతులను మనకు చూసుకున్నట్లయితే రాశిలోనే వక్రించినటువంటి శని సంచారం ద్వితీయము మరియు అష్టమందు రాహుకేతులు తృతీయముందు కుజుడు పన్నెండవ తారీఖు వరకు పన్నెండవ తారీఖు నుంచి చతుర్థంలో గురువు కుజుల యొక్క సంచారము అలాగే రవి పదహారో తారీఖు నుంచి బుధుడు పంతొమ్మిదో తారీఖు నుంచి శుక్రుడు ఆరో తారీఖు నుంచి కర్కాటక రాశి యొక్క సంచార ప్రభావం ఈ కారణం చేత శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజుని యొక్క మార్పు పన్నెండవ తారీఖు నుంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులలో కార్య విఘ్నములు జరిగేటువంటి అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ట్రాఫిక్ పోలీసుల చేత నోటీసులు అందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకున్నటువంటి విధంగా మీరు యోగాన్ని పొందుతారు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో సీట్ సంపాదించుకుంటారు అలాగే ప్రధానంగా మనసును ఉన్నటువంటి ఆలోచనలు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు కార్యరూప దాల్చన అనేటువంటిది ఈ యొక్క పదహారో తారీఖు నుంచి మీ యొక్క జాతకరీత్యా మార్పులు అనేటువంటి ఉంటాయి కాబట్టి ప్రథమార్థము కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ద్వితీయార్థము కొన్ని యోగ కారణాలు ఉన్న యోగాలు ఉన్నప్పటికీ అలాగే ప్రథమార్థము ద్వితీయము గ్రహాల యొక్క సంచారం కొంత శుభము అశుభము అలాగే శుభము అశుభము ద్వితీయార్థంలో ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మంచి చెడుల యొక్క కలయికగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా రాశిలోనే శని సంచారము రాష్ట్రాధిపతి అయినటువంటి శని వక్రీకరించి ఉండడం ఈ కారణం చేత చేసిన పనులు రెండుసార్లు చేస్తే కానీ పూర్తి కానటువంటి పరిస్థితులు ఎదురవుతాయి బద్ధకం అధికంగా ఉండడం ఈ కారణం చేత ఏలిన నాచిన ప్రభావం కూడా ఉండడం ప్రధానంగా పనులలో అడ్డంకులు అలాగే జాప్యము అనగా ఆలస్యము పనులుగా పూర్తవడం ఇవన్నీ కూడాను జరుగుతాయని చెప్పవచ్చు అయితే ఎప్పుడూ కూడా కుంభరాశి వారికి ఇలాగే ఉంటుందా మంచి రోజులు అంటూ ఉండవా చీకటి తర్వాత పగలు అలాగే కష్టము తర్వాత సుఖము ఎలాగో ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో కొన్ని రోజులు ఆనంద ఆనందంగా ఉండడం కొన్ని రోజులు ఇబ్బందులుగా ఉండడం జరుగుతుంది అయితే ప్రధానంగా సంతోషముతో ధనప్రాప్తితో ఉల్లాసంతో గడిపేటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఈ పని నేను పూర్తి చేసుకోవాలి అని అనుకొని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని జూలై మాసంలో మీరు అడుగు పెడతారు ఈ అనుకున్నటువంటి పనులకి సంబంధించినటువంటి శుభ పరిణామాలు లేకపోతే ఆ యొక్క సంబంధించినటువంటి పనులు వేగవంతం అవడం ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో పొందుతారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు రెండవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో దగ్గరి వ్యక్తుల యొక్క సహాయ సహకారం అందడం వల్ల అనుకున్నటువంటి పనులలో ముందుకు సాగుతారు అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం ఉల్లాసభరితమైనటువంటి జీవితం విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఒకటో తారీఖు రెండో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం ఈ కారణం చేత మీ జీవితంలో భవిష్యత్తులో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉండేట అవకాశంగా మీరు చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో మీకు ధనప్రాప్తి అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలవుతాయి ఇప్పటి వరకు మనకు డబ్బు వీళ్ళ నుంచి రాదు ఇక మనం ఆశ వదులుకోవాల్సిందే అనుకునే సందర్భంలో ఈ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఆయా వ్యక్తుల నుంచి మీకు ఇంటిమేషన్ రావడం డబ్బులు కొంతవరకు మీకు చేతికి అందడం జరుగుతుంది లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ధనప్రాప్తి అధికంగా ఉండనగా ఇంక్రిమెంట్లు రావడం లేకపోతే పదోన్నతి లభించడం లేకపోతే వ్యాపారంలో అధిక లాభాలు పొందడం ఈ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖులో పొందుతారని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకి సంబంధించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీరు మార్పులకి శ్రీకారం చుట్టుతారు అలాగే ఉద్యోగ బదిలీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి శుభవార్త ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో సంబంధించి చేయు ప్రయత్నాల్లో అన్నీ కూడాను యోగదాయకంగా ఉంటుంది ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకి ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో విద్యా సంబంధమైనటువంటి వార్తలు శుభ పరిణామంగా చోటు చేసుకుంటాయి తరపు నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు అలాగే వాహన కొనుగోలు గృహోపకరణాల కొనుగోలు గృహంలో మరమ్మత్తులు ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీరు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి సమయాలు ఇవిగా చెప్పవచ్చు అయితే అంతా శుభమే కానీ ప్రతికూలతలతో కూడా బాధపడుతుంటాం కదా మరి ఆ ప్రతికూలతలు ఏంటి ఆ ప్రతికూలతలు ఏ రోజుల్లో ఉంటాయి అలాగే ఈ ప్రతికూలతల్ని మనం గమనించేది ఎలా ధనపరంగా ఉంటుందా కుటుంబ పరంగా ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుటుంబ పరమైనటువంటి సమస్యలతో కుటుంబ వ్యక్తుల మధ్య కలహాలు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైనటువంటి ఖర్చు కుటుంబ సభ్యుల వల్ల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కలుగుతాయని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీకు ఊహించిన దానికంటే ఆకస్మికమైనటువంటి ధన వ్యయము అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ యొక్క పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మీరు ఎవరికి కూడాను డబ్బు అప్పుగా ఇవ్వకండి ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఏదైనా వస్తువులు కొనడానికి మీరు వెళితే పది రూపాయలు అయ్యేటువంటి ఖర్చు పదిహేను రూపాయలకు చేరుకుంటుంది కాబట్టి ఆయా రోజుల్లో చెప్పినటువంటి రోజుల్లో ధనపరమైనటువంటి ఖర్చులకి అవకాశం లేకుండా నిర్ణయాన్ని వాయిదా వేసుకొని చెప్పినటువంటి మంచి రోజులు ఉన్నటువంటి రోజుల్లో కనుక మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మటుకు మీరు లాభపడతారు ఒక వస్తువు మీరు వంద రూపాయలు పెట్టి కొనాలనుకున్నప్పుడు మంచి రోజులు చెప్పాను కదా ఇంతకుముందు ఆ మంచి రోజుల్లో తీసుకుంటే మీకు తక్కువకే డిస్కౌంట్లోనే లభిస్తుంది కానీ ఈ చెప్పినటువంటి పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వంద రూపాయలు పెట్టే బదులు నూట ముప్పై రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అకాలమైనటువంటి వ్యయములు అధికంగా ఉంటాయి ఇక మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ప్రధానంగా సంతృప్తి లేనటువంటి జీవితాన్ని పొందాల్సి వస్తుంది ఇక ఐదు ఆరు తారీఖుల్లో మీ మనస్సు ప్రశాంతత ఉండదు ఏదో ఆలోచన ప్రతిదీ కూడాను ఏదో జరిగిపోతుందనేటువంటి ఆలోచనతో ఏ పని ఎందు నిమగ్నం ఉండరు మీరు ఈ ఐదు ఆరు తారీఖుల్లో మీకు ప్రశాంతత లభించదు మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పదిహేను పదహారు తారీఖుల్లో సంతానముతో వాగ్వివాదాలు పెట్టుకోకండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు పదిహేను పదహారు తారీఖుల్లో అనుకుంటే వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే కలిగే సంతానం విరోధ సంతానం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు కొంత అవయోగంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తిలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున విద్యార్థుల కోసం ప్రత్యేకించి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే మిందున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషము పరిహారార్థమై ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలిన నార్శిని ఉంది కాబట్టి అఘోర పాశ్వతి మంత్ర హోమం శనీశ్వర హోమంతో పాటు వివాహము ఉద్యోగము అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాలు ముఖ్యంగా కాళహస్తి క్షేత్రం సర్పక్షేత్రం కాబట్టి రాహుకేతుల పూజ కేవలం పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క మీ యొక్క గోతనామాదులతో గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది కాబట్టి సంవత్సరం పొడుగుతా మా పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి పూజాది హోమాది కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మొత్తం గోతనామాదులతో నమోదు చేసుకోదలిస్తే కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదంతరం కాంట్రాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఎందుకంటే గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి మీరంత త్వరగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు గురువుగారు మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటే కుంభరాశి వారు ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా లేనటువంటి కారణం చేత ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీ విగ్రహానికి కానీ లక్ష్మీ ఫోటో దగ్గర కానీ సంధ్యా సమయంలో అష్టోత్తర పూజ జరిపించుకోండి తర్వాత స్వీట్ నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా ఒక ఎనిమిది రోజుల పాటు చేయండి లేదా లక్ష్మీ విగ్రహం లేకపోతే తులసి చెట్టు దగ్గర ఆవు నీతితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి స్వీట్ నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా ఒక ఎనిమిది రోజుల పాటు చేయండి ఎనిమిదవ రోజున ఒక ముత్తైదు కానీ ముగ్గురు ముత్తైదులో కానీ స్త్రీ అలంకరణ వస్తువులు అనగా అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇలా స్త్రీ అలంకరణ వస్తువులు ఆ ముతేజుకి ఇచ్చి నమస్కారం చేసుకోండి అలాగే సోదరి సమానులైనటువంటి వారికి తల్లి సమానులైనటువంటి వారిని ఆనందపరచండి అనగా వారికి ఇష్టమైనటువంటి వస్తువులు బహుమతిగా ఇవ్వండి తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పినటువంటి విధంగా ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ధనపరంగా ఎక్కువగా ఖర్చులున్నాయి కాబట్టి ఆ యొక్క ధనపరమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం కానీ లేకపోతే ఆ ధనపరమైనటువంటి స సమస్యలకి దూరంగా ఉండడం కానీ ఉన్నట్లయితే చాలా మటుకు మీరు సేఫ్ సైడ్ లో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు కుంభరాశి వారికి జులై మాసంలోని ఏ రోజులు అనుకూలిస్తున్నా ఏ రోజులు ప్రతికూలంగా ఉన్నాయి వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి